సామర్లకోట మండలం వెట్టపాలెం గ్రామ పంచాయతీలో జరిగిన అన్ని అక్రమాలపైన సమగ్ర దర్యాప్తు చేయాలని వేట్లపాలెం వైసీపీ నాయకుడు గోలి బాపిరాజు ఫిర్యాదుతో మండల అధికారులు విచారణ బృందం వేట్లపాలెం పంచాయతీలో గల రికార్డులు పరిశీలించారు. అనంతరం తదుపరి విచారణకు కాకినాడలో పరిశీలిస్తామంటే గోలి బాపిరాజు కాకినాడలో విచారణ వద్దని, పూర్తి స్థాయిలో విచారణ వేట్లపాలెంలో జరగాలని వింతిపత్రం అందజేశారు. ఈరోజు మొన్న గత వేటలపాలెం గ్రామ పంచాయతీ అక్రమాలకు గురైందని, అవినీతి పాలైపోయిందని మేము డిఎల్పిఓకి ఆరు మండలాలు తెచ్చారండి. ఈ ఆరు మండలాలు వచ్చి మళ్ళీ ఇప్పుడు మీ యొక్క ఎగ్వైరీ కాకినాడలో పెట్టుకెళ్ళి మీరు ఏకైనా అడిగారండి. నన్ను నాకు కుదరండి ఏమన్నామని, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అండి కాకినాడ రమ్మంటున్నారండి, మమ్మల్ని ఇద్దరు రమ్మంటున్నారండి, వచ్చి చూసుకోండి, మీరు దీన్ని ఎదుర్కొంటాం చేస్తామంటారండి. మాకు అలా కుదరదు, మాకు వేటలపాలెం గ్రామంలోనే ఎంక్వైరీ చేయాలని ఈ ఆరుగురు సభ్యులని కోరుతారు. నా పేరు గోలి బాపిరాజు, వైఎస్సీపీ నాయకుడు వాడి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.